కరోనా కారణంగా కోదాడలోని ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు కళాశాలల అధ్యాపకుల సిబ్బందికి 16 నెలలు పైగా వేతనాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి తన వంతు సాయంగా మత్కూరి అచ్యుతరావు మరియు ఈవీ రెడ్డి విద్యా సంస్థల చైర్మన్ ఎస్ఎస్ రావులు స్పందించి వారికి నిత్యావసర సరుకులు కూరగాయలను పంపిణీ చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ విద్యా సంస్థల సిబ్బందికి చేయూతను అందించినందుకు ప్రైవేట్ విద్యా సంస్థల సిబ్బంది తరపున అచ్యుతరావు, నాగలక్ష్మి మరియు జంపల కృష్ణమోహన్, అరుణ దంపతులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఉపాధ్యాయురాలు నాగమణి మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించి ప్రత్యక్ష తరగతులను ప్రారంభించేంత వరకు కరోనా కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ విద్యా సంస్థలలో పనిచేసే ప్రతి ఒక్కరికి చేయూతనిచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. రోజు ఇక్కడ మేము అందరం కూడా సారు, మనకి ఈవి రెడ్డి చైర్మన్ సార్, శ్రీనివాసరావు సారు ప్రైవేట్ టీచర్స్కి చేయూతను అందిస్తూ ఉన్న సందర్భంగా ఇక్కడ మేము సహాయార్థం వచ్చినటువంటి ప్రైవేట్ టీచర్స్ అండి. అయితే గత సంవత్సరంన్నర కాలం నుంచి కూడా మాకు ఎటువంటి శాలరీస్ లేకుండా ఇబ్బంది పడుతున్నాం ప్రైవేటు సిబ్బంది. అయితే కానీ మనకి మీకు మేమందరం కూడా ముందుగా సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ప్రైవేట్ టీచర్స్ అందరి తరపు నుంచి కూడా. ఎందుకంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సారు మాకు ఒక ఓడి ఇచ్చారు, నా వైపు నుంచి కొంత సహాయం అందజేస్తా అని చెప్పేసి. ఈరోజు ప్రభుత్వం కూడా 2000 ప్రకటించి ఇయ్యలేని పరిస్థితి కూడా ప్రభుత్వం కూడా ఆపేసింది. కానీ సార్ కానీ తన వంతు సహాయాన్ని మాకు అంతే కంటిన్యూ చేస్తున్నందుకు ముందు సార్కి మా వైపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇంకొక విషయం ఏంటంటే ప్రభుత్వాన్ని మేము ఒక్కటే అండి అర్థించేది, ఇవాళ మేమందరం కూడా చరా 3 నుంచి 4 లక్షల మంది సిబ్బంది, ప్రైవేట్ సిబ్బంది అందరం కూడా జీతాలు లేక ఇబ్బంది పడుతున్నాం. దయచేసి మాకు కనీస అవసరాలు తీర్చుకునేందుకు కనీస వేతనంగా మీరు ప్రభుత్వం ప్రకటించాలి, లేదంటే మీరు ఆఫ్లైన్లోనైనా కూడా స్కూల్స్ కనీసం ఒక షిఫ్ట్ వైజ్గానైనా పెట్టుకునేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించాలి. ఈరోజు ఒక్కసారి మమ్మల్ని చూడండి సార్, మీకు ముఖ్యమంత్రి గారిని ఒక్కటే అడుగుతున్నామండి. చాలామంది ప్రైవేట్ సిబ్బంది చదువుకొని మీ బజార్లో పడ్డామండి. దయచేసి ఒక్కటే మా విన్నపం, మీరు ఇస్తానటువంటి 2000 సహాయం కూడా మాకు ఈ నెల నుంచి అందడం లేదు. ఒక్కసారి మా విద్యాశాఖ మంత్రిని కానీ అలాగనే కేటీఆర్ గారిని కానీ కేసీఆర్ గారిని కూడా మా వైపు నుంచి విన్నపం ఇదే, మమ్మల్ని ఒక్కసారి ఆదుకోండి సార్. దయచేసి సమాజంలో ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నందుకు ఇంకెవరు కూడా చదువు వైపుకు రారేమో అనిపిస్తుంది. చదువుకోకుండా ఏదైనా పని నేర్చుకుని ఉంటే బాగుండేమో అనేటువంటి ఆలోచన రేకెత్తిస్తున్నటువంటి సందర్భం ఇప్పుడు మనకి సమాజంలో కనిపిస్తుంది. దయచేసి ఉపాధ్యాయుడు ఎక్కడైతే ఇబ్బంది పడతాడో అక్కడ మీరు ఒక సమాజం ముందు ముందు చాలాటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మీరు ఇప్పటికైనా కూడా కనీసం మా ప్రైవేట్ సిబ్బంది, ప్రైవేట్ కళాశాలలో అలాగే పాఠశాలలో పనిచేస్తున్నటువంటి సిబ్బందిని దయచేసి మీ వంతు సహాయం అందించాలని చెప్పేసి మా వైపు నుంచి మేము కోరుకుంటున్నాం. గత 16 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల కళాశాలల ఉపాధ్యాయులు, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పూర్తి స్థాయి వేతనం లేక ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో ఈరోజు మోత్కూరి అచ్యుతరావు, నాగలక్ష్మి, మోత్కూరి అచ్యుతరావు ప్రభుత్వ ఉపాధ్యాయుడు, అదేవిధంగా జంపాల కృష్ణమోహన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్, వారి సతీమణి అరుణ దంపతులు సహృదయంతో ఈ కార్యక్రమానికి చేయుతానికి కొంత ఆర్థిక సహాయం అందిస్తా అని చెప్పి 2000 రూపాయలు ఇస్తా అని చెప్పారు. కనీసం ఆ 2000 రూపాయలు కూడా అందకుండా ఇప్పటికీ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో ఈ యొక్క ఉపాధ్యాయులు ఉన్నారు. కాబట్టి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ ఉపాధ్యాయుల, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది తరపు నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు సహృదయంతో స్పందించి ఈ యొక్క విద్యా సంస్థలో పనిచేసే ప్రతి సిబ్బందికి కూడా కరోనా కష్టకాలంలో వారిని ఆదుకోవాలి,